అమ్మో మా ఓలు ఎట్లున్నారో ఏడున్నారో ఫోన్ చేద్దామంటే కలుస్తలేదాయే ఏ ముచ్చట తెలవకపాయే అని మస్తు పరిచయం అవుతున్నారట అమర్నాథ్ యాత్రకు పోయినోళ్ళ సుట్టాలు దోస్తులు టీవీలు పెట్టుకొని ఏడన్న గనబడతారో అని చూస్తున్నారట అటుకెళ్ళి ఫోన్లు వచ్చినాక గప్పుడు జనంతా నిమ్మల పడుతున్నారు మనోళ్ళ ఆపత్ల వడ్డరంటే ఏ ముచ్చట తెలిసేదాకా బుగులు ఉంటది కదా ఇంతకొడి ఏమైంది ఇప్పుడు ఎట్లుంది తెలుసుకుందాం పాండ్రి అమర్నాథ్ యాత్రల ఆగమాగమైంది ఆనతోటి ఎటు చూసినా వర్దా బుర్దా కొట్కవైన గుడారాలు రాళ్ళ నడుమ బయట పడుతున్న డెడ్ బాడీలు నిన్న మంచులింగం దర్శనానికి భక్తులు లైన్లు కడితే ఇంతలనే గుట్ట మీదకెళ్ళి ఒక్కపారే వర్ద నూక్కొచ్చింది ఈ తాకుడుకు బండరాళ్ళు గుడారాల మీద పడి మస్తు మంది కొట్కవైన్రు రాళ్ళు రప్పల మీద పడి 16 మంది పానాలు పోతే 40 మంది జాడ తెలవలే ఇంకా దేవలార్తనే ఉన్నారు జవాన్లు 15,000 మందిని కాపాడి ఏరే జాగలకు తీసుకుపోయి దెబ్బలు దాకినోళ్లకు హెలికాప్టర్ల దవకనకు పంపిండ్రు మన ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ సుత యాత్ర పోతే జర్రంతల బచాయించిండట పరిస్థితి నా లైఫ్ లో అట్లాంటి నేను ఎప్పుడు చూడలే ఇట్లా వరద వచ్చిందంటే దాదాపు టెంట్లు మొత్తము మునిగిపోయింది కొట్టుకొని పోయింది ఏ ప్లేస్ లో మేము భోజనం చేసినాం ఆ ప్లేస్ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది పరిస్థితి మంచిగా లేదని అమర్నాథ్ యాత్ర బంద్ పెట్టిచ్చి ఎక్కడోళ్ళని అక్కడ పంపించేస్తున్నారు తొవ్వదెలవనోళ్ళు చిక్కవడ్డోళ్ళు ఫోన్లు కొడితే జవాన్లు వచ్చి తీసుకుపోతున్నారు ఉత్తరాఖండ్ లా 10 మంది పానాలు పోతే మహారాష్ట్ర గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ లా దంచుడు దంచుతున్నాయి ఆనలు గోవాలా రెడ్ అలర్ట్ పెట్టి పబ్లిక్ బయటికి రావద్దని సాటింపేసింది సర్కార్ అట్లనే ఈ స్కూళ్లకు సెలవులు ఇచ్చిర్రు